రైట్ ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తే జాబిలి రానే వచ్చేసింది. మరికొన్ని గంటల్లో భూమికి దగ్గరగా రానున్న జాబిలిని చూడడానికి ప్రపంచం మొత్తం సిద్ధమైంది. అయితే మనకు అదృష్టం లేదు. భారీ వర్షాల కారణంగా మనం చూడలేకపోయినా విదేశీయులంతా సూపర్ మూన్ రాక్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆషాఢ పౌర్ణమి రోజున చంద్రుడు భూమికి అత్యంత సమీపంగా వస్తాడు. అప్పుడు ఆకాశంలో జాబిలి అందరినీ కనువిందు చేస్తుంది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రకారం మరికొన్ని గంటల్లో నిండు జాబిలి ఆకాశంలో ప్రత్యక్షం కానుంది. చంద్రుడు తన కక్షలో తిరుగుతూ భూమికి అత్యంత సమీపంలోకి వచ్చినప్పుడు నిండుగా అతిపెద్దగా కనిపిస్తుంది. దానిని సూపర్ మూన్గా పిలుస్తారు. ఖగోళ శాస్త్రవేత్త రిచర్డ్ గోల్డే 1979లో ఈ సూపర్ మూన్ అనే పదాన్ని మొదటిసారి ఉపయోగించారు. ఒక ఏడాదిలో 3-4 సార్లు ఇలా సూపర్ మూన్ ఏర్పడుతుంది. దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతూ భూమిని 27 రోజుల్లో చుట్టి వస్తాడు చంద్రుడు. అలా అత్యంత సమీపంలోకి రావడాన్ని పేరిజీ అంటారు. వెన్నెల చంద్రుడు భూమి నుంచి 363,300 కిలోమీటర్ల దూరంలో కనిపిస్తాడు. అత్యంత దూరంలో కనిపించడాన్ని ఆపోజీగా పిలుస్తారు. ఇది 405,500 కిలోమీటర్ల దూరం ఉంటుంది. భూమికి అత్యంత సమీపానికి వచ్చినప్పుడు సాధారణంగా కంటే 17% పెద్దగా 30% ఎక్కువ ప్రకాశవంతంగా కనిపిస్తాడు. ఇలా సూపర్ మూన్ ఏర్పడిన సమయంలో సముద్రం ఎక్కువగా ఆటుపోట్లకు గురవుతుంటుంది.